హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైసూర్ సిటీ వ్లాగ్. మైసూర్లో మెయిన్గా చాముండి గుడికి వెళ్తున్నాము. చాముండి హీల్స్ అంటారు, చాముండి బెట్ట అంటారు. బెట్ట అంటే కొండ అని. సో మైసూర్ ఫస్ట్ ఆ ఊరు పేరు ఎలా వచ్చిందంటే మహేశ్వరు అని ఉండేది, అంటే సిటీ ఆఫ్ మహేషాసురులు ఉండే ఊరు అని. మన ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చాక అది వాళ్ళు పలకలేరు కదా, సో మైసూర్ అని పేరు అలా వాళ్ళు మార్చేశారు. అండ్ అప్పటి నుంచి మనం మైసూర్ అని చెప్పుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ మైసూర్కి వచ్చే రీచ్ అయ్యాము. ఇది రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్ నుంచి బోల్డ్ అని బస్సులు ఉంటాయి సిటీకి. ఒక సిటీ సెంటర్లో దిగేసి అక్కడి నుంచి ఇంకా కొండకి బోల్డ్ అని బస్సులు ఉంటుంది. అండ్ చూసారా మంచిగా వ్యూ ఉంది కొండ నుంచి వెళ్తున్నప్పుడు. ఈ కొండ పేరు యాక్చువల్లీ మహాబలచల అని పేరు, బట్ అది ఎవరికి తెలీదు. మా చాముండి హిల్స్ చాముండి బెట్ట అంటేనే తెలుస్తుంది. అండ్ ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. అండ్ ఇక్కడ దసరా అయితే వరల్డ్ వైడ్ ఫేమస్. దసరా అంటేనే మైసూర్ అంటారు. అంత గ్రాండ్గా చాలా బాగా చేస్తారు. ఇది ఎందుకు ఫేమస్ అంటే ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు ఉన్నారు కదా, వాళ్ళు మహిషాసురుని ఇక్కడే చంపారు అని నమ్ముతారు. అందువల్ల ఇక్కడ ఈ పేరు కానీ మహిషాసుర మర్దిని అని పిలుస్తారు అని చెప్తారు. అండ్ దానివల్ల చాలా ఫేమస్ అండ్ చాలా పవర్ఫుల్ దేవుడు. అండ్ ఈ చాముండి హిల్స్ ఈ కొండ మీద రెండు గుళ్ళు ఉన్నాయి. ఒకటి మహాబలేశ్వర శివుడి టెంపుల్, మరి ఇంకొకటి అమ్మవారి గుడి. సో నేను రెండు అయినంత కవర్ చేస్తాను. ఇప్పుడు చూస్తుండేది అమ్మవారి గుడి, చాముండి గుడి. సరౌండింగ్ అంతా ఇలా ఉంటుంది కొండ మీద. బోల్డ్ అని కొట్లు ఉంటాయి. నేను ఫస్ట్ దర్శనం అంతా ముగించుకున్నాక రిటర్న్లో మీకు క్లియర్గా షాప్స్ అన్నీ చూపిస్తాను. సో స్టార్టింగ్లో ఇలా పువ్వులు అవి ఇవి అమ్ముతుంటారు, పూజకి సంబంధించి ఉండేవి. గుడి టైమింగ్ వచ్చి పొద్దున్న 7:30 నుంచి 9 దాకా 9:00 దాకా. అండ్ 2 టైమ్స్ బ్రేక్ ఉంటుంది, 2 నుంచి 3:30, 6 నుంచి 7:30 దాకా. సో ఈ టైమింగ్ చూసుకొని వెళ్ళండి. ఈ గుడిని కృష్ణరాజ ఒడయర్ 3 ఆయన రినోవేట్ చేశారంట 1827లో. ఇంకా దానికన్నా ముందు ఎప్పుడు కట్టించారో మనకు తెలీదు. అండ్ దీనికన్నా పాత గుడి మహాబలేశ్వర గుడి, అవి నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మహాబలేశ్వరుడి గుడికి వెళ్తున్నాము. మహాబలేశ్వర అంటే లార్డ్ శివ, శివుడి గుడి. ఇది చాలా పాతది. చాముండి గుడి కన్నా ఇది చాలా పాతదంట. నేను మెయిన్ దేవుళ్ళు అంతా తీయడానికి కుదరదు కదా, సో జస్ట్ గుడి సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేస్తున్నాను. సో ఇవంతా గుడి లోపల. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడే అన్నదానం చేస్తారు. మీకు టైం కుదిరితే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు బయట షాప్స్ ఇంకా రోడ్ సైడ్ ఇలా కొట్లు పెట్టి ఉంటారు. జస్ట్ మీకు ఒక చూస్తే మీకు సరదాగా ఉంటాయి కదా, అందుకు ఇంకా మొత్తం షూట్ చేసుకుంటూ ఇంకా వీడియో కన్క్లూడ్ చేస్తాను. పూజ రిలేటెడ్ ఏమీ మనం క్యారీ చేయ అవసరం ఉండదు, ఇక్కడ నుంచే కొనుక్కునేయచ్చు. ట్రాన్స్పోర్టేషన్స్ చాలా బాగున్నాయి. బోల్డ్ అండ్ బస్సులు ఉంటాయి, వోల్వో బస్సులు కానీ ఉంటుంది. అండ్ లైక్ మన ఓన్ వెహికల్ ఉన్నాను, సరదాగా వెళ్ళచ్చు. అందరికీ ఫీజిబుల్గా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. అండ్ మొత్తం ఇంకా పిల్లలకు సంబంధించి ఆడుకుంటానికి అన్నీ ఇంకా అమ్ముతుంటారు.
నాకు చిన్నప్పుడు అయితే ఇలా ఈ షాప్స్ అన్నీ తీర్చుటం భలే ఇష్టం ఉండేది. మైసూర్లో అమ్మవారి గుడి కాక ఇంకా బోల్డ్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి. ప్యాలెస్ ఉంది, అది ఖచ్చితంగా చూడండి మీరేమైనా మైసూర్ విజిట్ అయితే. ఎందుకంటే ఇప్పటికేను రాజు ఉన్నాడు అంటే అది మైసూర్ రాజే. జూలు ఉంది, తర్వాత ఇంకా బోల్డ్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి. మేము చిన్నప్పుడు అయితే చాలా వరకు మైసూర్ ట్రిప్ అంటే మైసూర్కే వెళ్ళేవాళ్ళము, ఎందుకంటే బెంగళూరు నుంచి దగ్గర కదా. సో ఆల్మోస్ట్ ఫుల్ డే అలా స్పెండ్ చేసి ఇంకా నైట్ వచ్చేవాళ్ళము ఇంటికి. చాలా సరదాగా ఉండేది. ఇక్కడంతా కొంచెం ప్రైజెస్ ఎక్స్పెన్సివ్ అనిపించింది, బట్ మంచిగా బార్గెన్ చేసుకొని మనం కొనుక్కోవచ్చు ఇన్ కేస్ మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపిస్తే. సో అంతే అండి, ఇప్పుడు ఏంటంటే కొండకి కింద దిగుతున్నాము ఇంకా. లక్కీలీ మాకు వెదర్ చాలా బాగుంది, సో మేము ఓల్వో ఏమి తీసుకోలేదు. బాగా చల్లటి గాలి, బాగా ఉన్నింది వెదరు, బాగా ఎంజాయ్ చేశాను. మీకు ఎప్పుడన్నా కుదిరినప్పుడు మీకు ఏమైనా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దండి, మీరు ఒక మైసూర్ ప్లేస్ విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సిటీ. అండ్ యాక్చువల్లీ మైసూర్ చాలా నీటెస్ట్ సిటీ ఇన్ ఆర్ కంట్రీ అని చెప్తుంటారు, చాలా నీట్గా పెట్టుకొని ఉంటారు సిటీ. స్పెసిఫిక్గా గుడికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ట్యూస్డే ఫ్రైడే, అమావాస్య రోజు, తర్వాత ఏదైనా పండగ రోజు, పబ్లిక్ హాలిడేస్ రోజు కొంచెం అవాయిడ్ చేయండి, ఎందుకంటే చాలా 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 రష్ ఉంటుంది. దసరా టైంలో అయితే చాలా పెద్ద క్యూస్ ఉంటుంది, మనం గుడికి వెళ్ళినా అంత బాగా దర్శనం జరగదేమో. సో మామూలుగా వీక్ డేస్ అయితే కొంచెం బాగా దర్శనం జరగద్ది, కొంచెం ప్రశాంతంగా కూర్చొని కాస్త మంచిగా చూసుకొని బాగా దర్శనం చేసుకొని రావచ్చు. సో ఇదొకటి తల్లో పెట్టుకోండి. క్యూ ఓకే పర్లేదు, మేనేజ్ చేస్తా అంటే ఇట్స్ ఓకే, మీరు వెళ్ళచ్చు. సో ఆల్మోస్ట్ వీడియో ఎండ్కి వచ్చాము. Thank you so much for watching. Next video, look at them. Bye-bye.